15 రోజుల్లో రోడ్లు అద్దాల్లా మారిపోతాయి. ఇది సీఎం జగన్ ఇచ్చిన మాట. కానీ రోడ్ల గతి మారలేదు. ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. టెంపుల్ సిటీ తిరుపతిలో రహదారులు అద్వానంగా మారాయి. తిరుపతిలో రోడ్ల పరిస్థితిపై మా ప్రతినిధి దినేష్ గ్రౌండ్ రిపోర్ట్. థాంక్యూ. జూలై 15 వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నుంచి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి రోడ్లన్నీ అద్భుతంగా ఉండబోతుందని చెప్పి హామీ ఇచ్చారు. మాట చెప్తే మడమ తిప్పనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి మాట ఎలా అమలవుతోంది? తిరుపతి బైరాగపట్టడి వెళ్ళేటువంటి రోడ్డు, అలాగే ఎస్పిడిసిఎల్ ప్రధానమైనటువంటి కార్యాలయానికి వెళ్ళేటువంటి రోడ్డు ఇది. ఈ రోడ్డు ఎలా ఉంది అని మనం చూస్తే తిరుపతిలో రోడ్లకి అంటే ఒక మెతుకు పట్టినట్టుగా మనం చూడొచ్చు. ఎలా ఉంది రోడ్డు అనేది, వాహనాలన్నీ ఎలా పోతున్నాయి కూడా చూడొచ్చు. మనం చూస్తే కోకో ఆడిన విధంగా వెహికల్స్ రావాలంటే కూడా మామూలుగా మనం కోకో ఆడినప్పుడు మధ్యలో కూర్చుని ఉంటారు, వాళ్ళందరినీ కూడా దాటుకుని రావాల్సిన విధంగానే వెహికల్స్ మనం చూస్తే నేరుగా వచ్చే పరిస్థితి ఏ వాహనానికి లేదు. తప్పనిసరిగా అటు ఇటు కోకో ఆడినట్టు తిప్పించి తిప్పించి రావాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ పరిస్థితి ఉంది అని మనం గనక వెళ్ళి చూసినప్పుడు రోడ్డు పరిస్థితి మనం చూస్తే ఇక్కడ వరుసగా ఉండే రోడ్లు ఎంత దగ్గర దగ్గరగా గుంతలమయమైపోయిందని మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తే ఈ రోడ్లో ఎంత పెద్ద ఇది ఉంది మనం చూడొచ్చు. దీన్ని అసలు ఒకసారి కొలిచి చూసే ప్రయత్నం చేస్తాము. అసలు ఎంత పెద్ద ఇది ఉందని మనం కనుక చూస్తే సుమారుగా 5 అడుగుల వరకు కూడా ఈ దుంకు ఉంది. ఈ గుంత మనం చూడొచ్చు. ఇది ఒకటే కాదు, దీని తర్వాత మనం చూస్తే ఆ వెంటనే అసలు రోడ్డు సరిగా లేదు. రోడ్డు సరిగా లేకపోగా గుంతలమయమైపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఎట్లా ఉంది రోడ్డు అనేది, ఒక వెహికల్ లోపలికి దిగితే ఈ లోతులో ఏమవుతుంది, ఆ షాక్ అబ్జార్స్ దాంట్లో ప్రయాణం చేసేటువంటి వాళ్ళ పరిస్థితి ఏమి అనేది మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అనేకమైనటువంటి వాహనాలు ఈ ఒకవైపే కాదు, ఈ ప్రధానమైనటువంటి ఈ రోడ్లో రెండు రోడ్లు అటు వెళ్ళేది ఇటు ఈవైపు వెళ్ళేది, ఈ వైపు కూడా ఒకవైపే అలా ఉందేమో మనం అనుకోవచ్చు. ఈ వైపు చూస్తే ఈ వైపు కూడా అదే దుస్థితి మనం చూస్తే చూడొచ్చు. ఇక్కడ ఎట్లా ఉంది, ఆ యొక్క రోడ్డు అంతా కూడా ఎంతగా దెబ్బతినిపోయింది అనేటువంటిది మనం చూడొచ్చు. ఎలా ప్రయాణం చేయాల్సి వస్తుంది అంటే చూడొచ్చు. ఈ వాహనం ఎంత స్లోగా వెళ్తా ఉందని వాళ్ళని అడుగుదాం అసలు ఏంది పరిస్థితి అని. ఎందుకు ఇంత స్లోగా పోతున్నారండి? రోడ్డు అలా ఉంది. రోడ్డు అలా ఉందంటారా? అంటే వేగంగా పోతే ఏమవుతుంది? బండి డ్యామేజ్ అయిపోతుంది, ఒళ్ళు కూడా హోనం అయిపోతుంది. అది మనం చూస్తున్నాం. వీళ్ళు వేగంగా పోలేని పరిస్థితి, చాలా స్లోగా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఎన్ని గుళకరాళ్ళు, మొత్తం ఇదంతా గుళకరాళ్ళని పైకి తేలిపోయింది రోడ్డు, రాళ్ళన్నీ తేలిపోయినటువంటి రోడ్లు. ఎక్కడైనా కూడా ఇంత ప్రధానమైనటువంటి రోడ్లు, స్కూలు పిల్లలు కూడా మనం చూస్తే స్కూలు ఏమండి, మీరు స్కూలు పిల్లలు పిల్లల్ని తీసుకుని వెళ్తుంటారు కదా ఈ రోడ్లో, పిల్లలు ఏమి ఎట్లా ఇక్కడ ఈ రోడ్డుకి వస్తే ఇబ్బంది పడుతున్నాం సార్? చాలా బాగా రోడ్లు. అవునా? ఎలా కాదు, మొత్తం టౌన్ అంతా ఘోరమే. అవునా? ఎట్లా ఉంది టౌన్ అంతా? ఇదే మార్గం ఉంది. ఎట్లా తోలుతుంటారు మీకు? ఏం చేసి బతకలేక తోలుతున్నాం. మీకు ఈ రకమైన రోడ్లు ఉండడం వల్ల అసలు పిల్లలు ఎట్లా ఫీల్ అవుతుంటారు జనరల్గా? వాళ్ళు కూడా బాధపడుతూ ఉంటారు. ఓకే. ఇలాంటి రోడ్లలో ప్రయాణం చేస్తే వెన్నెముక దెబ్బతినడం అనేది చాలా ఖచ్చితంగా జరిగేటువంటి ప్రమాదం. కాబట్టి రోడ్లు అనేది అభివృద్ధికి చిహ్నాలు. ఏ దేశానికైనా సరే, ఏ ప్రాంతానికైనా కానీ రోడ్లను బట్టి ఆ యొక్క రోడ్లు యొక్క దుస్థి, ఆ యొక్క ప్రాంతం యొక్క అభివృద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తే ఎంత వెడల్పు ఉంది, ఎంత లోతు ఉంది మనం చూడొచ్చు. సుమారుగా ఇక్కడ 4 అడుగులు ఉంది లోతు కూడా సుమారుగా చూడొచ్చు. ఎంత లోతు ఉంది అనేది నా చేయి పెట్టి చూస్తే ఎంత లోతు ఉంది తెలుస్తుంది. మొత్తం మీద తిరుపతిలో ఉండేటువంటి రోడ్ల దుస్థితి, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేటువంటి ఒక డ్రైవరు ఒక ముక్కలో చెప్పాడు, తప్పనిసరిగా ఈ రోడ్లలో ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంది. ఇదే కాదు, ఇక్కడే ఆయనే సర్టిఫై చేశాడు, ఈ రోడ్డే కాదు అన్ని రోడ్లు ఇట్లే ఉందని చెప్పాడు. అది దాన్ని బట్టి అన్నా కూడా సరే, ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజల మాటగా తీసుకుని
ప్రజల క్షేమం కోసం తిరుపతిలో రోడ్లను అభివృద్ధి చేస్తేనే తిరుపతికి పరిశ్రమలు కావచ్చు లేదు ఇంకొకరు కావచ్చు వీళ్ళందరూ కూడా వచ్చే అవకాశం ఉంది రోడ్లు సరిగా లేకపోతే ఎవరు రాలేరు వీడియోలు ఇస్తున్న నటరాజ్ దినేష్ ఎబినామ్ జ్యోతి తిరుపతి